స్టార్ట్ చేయమంటారా? నా పేరు బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి. మాది సీతారాపురం గ్రామం, మానంది మండలం, నంద్యాల డిస్టిక్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా, మొన్న 20వ తేదీ శిల్పా చక్రమారెడ్డి గారు మా ఊరికి వచ్చారు. మాకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ భరోసా ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఒకరితో ఒకరితో తెలుసుకొని అది ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. దానికి ఎన్కౌంటర్గా అక్కడ వాళ్ళు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి గారి కూతుర్లు, ఇంకా ఇద్దరు ఎవరో మా ఊరు సంబంధం లేని వాళ్ళు వచ్చి మా ఊరి గురించి కొద్దిగా తెలిసి తెలియక ఏవో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ థింగ్, ఆయన ఈ ఊళ్ళో చేయని అరాచకాలు లేవు, ఈ అరాచకాలకు ముగింపు పెట్టడానికి మేమందరం వైఎస్ఆర్సీపీలో చేరి ఈ విధంగా పోరాడుతున్నాం. వాళ్ళు ప్రాణాలతో పోరాడుతున్నాం మళ్ళీ, ఎందుకంటే ఆయన ఒక కిరాతకుడు. ఏమన్నా మనం ఎదిరించినామంటే మమ్మల్ని చంపుతాడు. ఇంట్లో వాళ్ళు మన బంధువుల వాళ్ళ వీళ్ళ అందరినీ ఇదే బెదిరిస్తాడు, చంపుతాడు. ఇంకా 1990స్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ వేరు, ఆయన ఆలోచించే జనరేషన్ వేరు. మొన్న వాళ్ళ కూతుళ్ళు కూడా చాలా ఘోరంగా మాట్లాడినారు. ఆడపిల్లలైండి ఆ విధంగా మాట్లాడడం చాలా, మా కుటుంబంలో మేము చాలా బాధపడుతున్నా అటువంటి వ్యాఖ్యలు చేసి ఆడపిల్లలు ఉన్నారని మా కుటుంబంలో. ముఖ్య కారణం ఏమనగా, వాళ్ళు ఎటువంటి దోపిడీలు ఇక్కడ ఎటువంటి అరాచకాలు చేయలేదని అంటున్నారు. నేనే చెప్తున్నా, కుటుంబ సభ్యుడి నుండి నాకే ఇక్కడ రక్షణ లేదు. ముఖ్యంగా ఏమంటే, నా స్థలం కబ్జా చేశారు. ఇప్పుడు వాళ్ళు కట్టిన గోడౌన్లో నాది 8 సెంట్ల స్థలం ఉంది, వాళ్ళు కట్టిన ఫ్యాక్టరీలో నాది 8 సెంట్ల స్థలం ఉంది. వాళ్ళు కాదు అంటే రమ్మని చెప్పండి. వాళ్ళ ఇంటి ముందన్నే పెద్దమ్మ తల్లి ఉంది, అక్కడ పోయి ప్రమాణం చేద్దాం. వాళ్ళు నిజంగా మేమేం దొంగలీ లేదు, మేము నిజాయితీగానే ఉన్నాము, అది మా స్థలము అంటే రమ్మని చెప్పండి. ఒకవేళ నేను ఎవరిదన్నా దొంగిలించినాను, నేను దోచుకున్నానంటే నేను రెడీగా ఉన్నాను వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర. అది ఒకటి అయితే, ఇంకొకటి ఇక్కడ మా ఊర్లో ఇళ్ల స్థలాలు ఇవ్వబడింది. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుండి బేస్మెంట్ వర్క్ వేసుకుంటే ఇంత డబ్బులని వచ్చి పడడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి స్థలం సంబంధించి 25,000 కలెక్ట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, ఆ చిల్లర డబ్బులు మాకు అవసరం లేదు, మేము కలెక్ట్ చేయలేదు, మా వాళ్ళు కానీ నేను కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు తీసుకోలేదు అంటున్నారు. అది నిజమైతే నేను ఇచ్చి పంపించా, మా అక్కకి ఇళ్ల స్థలం వస్తే దానికి సంబంధించిన డబ్బులు పన్న తర్వాత 25,000 నేను నా చేతులారా నాకు సంబంధించిన మంచి తెచ్చి పంపిస్తే ఆ మంచి తీసుకుపోయి ఇచ్చాడు. ఆ మంచి పలకనికి కూడా రెడీగా ఉన్నారు. మీ కార్యకర్తలు తీసుకున్న వాళ్ళు ఎవరో నేను చెప్తాను, మరి వచ్చి వాళ్ళు దేవుని ముందర ప్రమాణం చేయగలిగే శక్తి ఉందా, ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం, ఇప్పుడు మా ఊర్లో ఈ జమాల్ రెడ్డికి సంబంధించి, ఈ జమాల్ రెడ్డి అనే అతను ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 15 ఏళ్ళు ఉన్నారు. ఈయనను ఏమంటున్నారంటే సారాయి కాసుకుంటాడు, తర్వాత ఈయన ఏదేదో అరాచకమైన పనులు చేస్తాడు. 15 ఏళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఇప్పుడు ఈయన మీకు అపోజిషన్ నిలబడినారు అని చెప్పి, అపోజిషన్ నిలబడినారని చెప్పడం ద్వారా ఆ మంచి గురించి నీచంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అట్లా అనుకుంటే మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతమంది మీ నుండి వెళ్ళిపోయినారు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకంటే మీ గురించి తెలిసి మీ దగ్గర ఉంటే వాళ్ళకు ప్రాణాపాయం ఉందని తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికే సమాప్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు ఉన్నాయి. ఇంకొక విషయము, ఎకరాకు 6,000 కలెక్ట్ చేశామంటున్నారు. వాళ్ళు ఏమంటారు, ఏదో సొసైటీ కింద పెట్టాము, ఎండోర్మెంట్ కింద పెట్టాము, దేవుని మాన్యం కాదు, దేవుని గుడి కట్టాలని చెప్పేసి. మా ఊర్లో ఇంతవరకు ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోనే ఈ ఊరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటూ ఉంటుంది. ఆ 70 ఏళ్ళు ఉంటున్నప్పుడు ఈ ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి లేదు. కనీసం దేవుని గుడి కట్టమని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగాను. దాని తర్వాత వాళ్ళంతా జనాలను పిలిపించి ఎకరాకు 6,000 కలెక్ట్ చేయడం జరిగింది. ఆ 6,000 కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఇప్పటికే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది వాళ్ళ చేతిలో ఉండి. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు వాళ్ళు ఈ 4 ఇయర్స్? ఒకవేళ ఒక అకౌంట్లో పెట్టినాము అంటే అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ మా ఊరు జనాలకు చూపించవలసిందే కోరుతున్నాను నేను. లేదు, మేము ఒక దేవస్థానంకి ఇచ్చాము, తిరుపతి దేవస్థానంకు, మానవ దేవస్థానంకు ఇచ్చాము, ఆ ఎండోర్మెంట్ కింద మా ఊర్లో దేవాలయం కడతానంటే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఉంటుంది కదా వీళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత, అది చూపించవలసిందే కోరుతున్నాము. ఇంత వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకొని వాళ్ళ గోడౌన్లు మాత్రం సంవత్సరంలో బయటికి తెలిపోతాయి, అంటే వాళ్ళు కట్టడాలు అయిపోతాయి. కానీ మా ఊరి గుడి కట్టాలంటే కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా ఇప్పుడు బేస్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ బేస్మెంట్ కూడా ఎందుకు స్టార్ట్ అయిందంటే కేసులు వేస్తున్నారు కాబట్టి. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నాన్న మీద అనవసరంగా అన్యాయమైన కేసులు వేస్తున్నారు. వాళ్ళ నాన్న చేయని అరాచకాలు ఏంటివో ఒకసారి వచ్చి చెప్పమని చెప్పండి. ఇది మా నాన్న చేయలేదు, ఇది మేము ఇంత కరెక్ట్గా ఉన్నాము, రమ్మని చెప్పండి. వద్దు మాటలు వద్దు, మేము సాక్ష్యాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు,
దేవుడు ఉన్నారు, మేము మనం నమ్ముకునేది ఒకటే దేవుణ్ణి, ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న ల్యాండ్ ఈ నార్పేట నేతను కబ్జా చేశారని ఆయన అంటున్నారు కదా. మరి వాళ్ళు 30 ఏళ్ళుగా లేనింది, వాళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఇక్కడ ఉంటున్నారు, 30 ఏళ్ళుగా లేనిది, ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది? ఇప్పుడు వీళ్ళు కబ్జా చేశారు, మరి వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరి స్థలాలు అవును 30 ఏళ్ళుగా లేనిది, ఇప్పుడు ఎందుకు స్పందించాల్సింది వస్తుంది? ఒకప్పుడు ఆయన దాంట్లోనే కదా, అప్పుడు అడగొచ్చు కదా, మళ్ళీ 30 ఏళ్ళుగా ఈ రోజు వచ్చినది కాదు, ఈ రోజు పార్టీ మారినది లేదు, ఈ స్థలం కూడా ఇప్పుడు వీళ్ళు ఉండబట్టి కూడా పార్టీ మారినప్పుడు అడిగినావా? ఆ రోజు చక్రబండ కదా పార్టీ మారినావా అడిగినావా? ఆ రోజు విషయం ఏంటంటే ఈ స్థల పార్టీలు మారినాయి 30 ఏళ్ళ నుంచి, ఏ రోజు లేదు, ఈ రోజు జైనాబు రెడ్డి ఖాళీ అయిపోయాలంట. ఈ స్థలాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళది అంటున్నారు. ఒక విషయం నేను ఒకటి చెప్తాను, వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్దాం. ఈ స్థలాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళవి అన్నారు. ఓకే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలను కలవడము లేదా కలెక్టర్ కలవడము ఉంటారు. ఈయన కలవాల్సిన అవసరం ఏముంది? జస్ట్ బికాస్ యూ వాంట్ టేక్ దిస్ ల్యాండ్ ఆల్సో టు అండర్ హిస్ కంట్రోల్ అండ్ యూ వాంట్ టు మూవ్ దిస్ పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ విలేజ్, దిస్ ఈస్ ద థింగ్ ఈస్ గోయింగ్ టు డూ. ఎవరన్నా సరే ఆయనకు విరుద్ధంగా చెప్తున్నారు, విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే అది ఇంట్లో సొంత మనిషి అయినా సరే వాడిని ఎట్లయినా సరే చంపాలా నరకాలా, వాళ్ళకు వచ్చే మాటలు ఇవే, మిమ్మల్ని చంపిస్తాము మిమ్మల్ని నరికిస్తాము. నేను ఒకటే చెప్తున్నాను, మా ఊరికి మంచి చేయ మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు అయితే చేయకండి, మా ఊరి జనాలను ప్రశాంతంగా పలకనివ్వండి. ఊఆర్ డే అండి, వెళ్ళేనికి వాళ్ళు ఎవరండి? దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ విలేజ్, వాళ్ళు ఒక మానవులు, ఇది మన ప్రజాస్వామ్యం అండి. ఎవరైనా బతికి ఏ ఊరికైనా వచ్చి ఎవరైనా బతికేనికి ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళేంటి వెళ్ళేనికి? ఊఆర్ దే జస్ట్ ఏ కామన్ పీపుల్ అండ్ వాళ్ళ కూతుళ్ళు జస్ట్ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు ఏదో సీఎం కూతుళ్ళు పిఎం కూతుళ్ళు మాత్రం బిహేవ్ చేస్తున్నారు. ద వే దే స్పీక్ నో, దే షుడ్ జస్ట్ థింక్ ఆఫ్ దట్. వై ఆర్ వి స్పీకింగ్? వాళ్ళ నాన్న ఉన్నాడని పెద్ద ధైర్యంతో అనుకుంటున్నారు. ప్రతి మనిషి పుట్టినాక మరణించక తప్పదు, ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చంపుతారు, మేము నరుకుతాము చంపుతాము, మీ ఊరికి పంపించేస్తాము, మీ స్థలాలు కబ్జా చేస్తాము, మీ పొలాలు కబ్జా చేస్తాము, మిమ్మల్ని అసలు ఈ ఊళ్ళో ఉంచము, వేరే వాళ్ళకి బట్టిన గతి మీకు పట్టిస్తామంటున్నారు. మేము అందుకే చెప్తున్నాము, మేము కూడా చావునికే సిద్ధంగా ఉన్నాం, చంపండి ఎంతమంది చంపుతారు. లాస్ట్ మీరు మీ భార్య మీ పిల్లలు మాత్రమే గుడి కట్టుకొని ఈ ఊళ్ళో మీరే ఉండండి, ఎవరు ఉండదండి. ఇంకా 1990స్లో ఉన్నట్టు మాట్లాడకండి, జనరేషన్ మారింది, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న ఊళ్ళ ప్రకారం మీకు ఊళ్ళో జనాలు మీ సైడ్ ఉన్నారని మీరే అంటున్నారు, మరి ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు అపోజిషన్గా లేకుండా ఉండడం అనేది అది ఇట్స్ ప్రాక్టికల్ సంథింగ్ వాట్ యువర్ సెయింగ్. ఒక్కసారి అపోజిషన్ ఉండి దాని థ్రిల్ చూడండి, రేపొద్దు మీరు కూడా చూపించుకునే ఉంటుంది కదా, మీ కెపాసిటీ ఉంటే కన్నా ఇద్దరు మేము గెలుచుకున్నాము మాకు ఉంది కెపాసిటీ అనేది. ఎవరు ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని తిరుగుతున్నారు, మా ఊరు వాళ్ళను మా వెనక ఉన్న వాళ్ళందరిని ఏమంటారు వాళ్ళు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. ఆ పిల్లలు ఎప్పుడన్నా మా ఊర్లోకి వచ్చి ఫలానా ఇంటికి పోయి తిరగడం అట్లా ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి. జస్ట్ నా మాదిరి వాళ్ళు కూడా బయట బతుకున్నారు, నేను కూడా ఒక ఉద్యోగస్తుని బయట బతుకున్నా, నాకు ఎంత టార్చర్లు చూపించారంటే అంత టార్చర్లు చూపించారు. వీళ్ళు టయానికి నా పని చేసుకునేవారు, అది కబ్జా చేయడము, ఆ గొడవ పడ్డము, ఈ గొడవ పడ్డ. ఇక నా తల్లి మాత్రమే ఉంటుంది నా ఊర్లో, నాకు తండ్రి కూడా లేడు. వాళ్ళు కబ్జా చేసింది తిరిగి ఇచ్చే పొజిషన్లో ఉన్నారే, ముందు వాళ్ళు చెప్పని చెప్పండి. ఆ పిల్లలకు నేను మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు నా స్థలం కబ్జా చేశారు, నా అక్కకు వచ్చిన స్థలంలో 25,000 నేను ఇచ్చి పంపించాను. ఆర్ దే రెడీ టు కమ్ అండ్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్, ఇఫ్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ. గా చెప్తున్నది ఒకటే, ఇక్కడ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇక్కడ నా వైసీపీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏమన్నా ఒక చిన్న గీత పన్నా అది దానికి మూల కారణం ఇక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి అండ్ హిస్ టీమ్. ఎటువంటిది వాళ్ళ మీద ఒక ఈగ వాళ్ళని కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి శత్రువులు లేరు, ఎటువంటి అరాచకాలు చేసిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఇప్పుడు కేవలం మేమందరం నిలబడినాం కాబట్టి మా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ప్లాన్లలో ఉన్నారని చెప్పారు, చాలామంది కూడా చెప్తున్నారు వాళ్ళ మిల్చుకొచ్చి వీళ్ళు మిల్చుకొచ్చి చంపిస్తారని. మేము ఆల్రెడీ చెప్తున్నాం, మీరు ఏది చేసినా కూడా మీకే రెస్పాన్సిబుల్, మా మీద ఏదన్నా జరిగిందంటే మాకు ఎటువంటి శత్రువులు లేవు, వాళ్ళే కారణము. కేవలం మేము నిలబడడానికి గల కారణం ఏంటంటే ఊరు మార్పు రావాలి, ఊళ్ళో డెవలప్మెంట్ జరగాలి,
ఎప్పుడు ఒకరే ఉంటే గానా డెవలప్ కాదు. మీకు మీకు మీ కార్యకర్తల మీద అంత నమ్మకం ఉండి అంతా ఓటర్స్ అంతా మీ సైడే ఉన్నారన్నప్పుడు కూడా మీ బెదిరింపులు చేయడం సరికాదని నేను కోరుకుంటున్నాను.